నమస్తే అండి. నమస్తే వనజ గారు అండ్ పద్మ గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రేక్షకులకు కూడా, అలాగే శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ముందు పురుషులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే మనం, మీరు మహిళా ప్రేక్షకులు అన్నారు కదా, ఎక్స్క్లూడ్ చేయొద్దు. ఎందుకంటే కన్వర్జేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో పురుషులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ సందర్భంగా మీ కెరియర్స్లో మీరు ఎన్నో మైలురాళ్ళు దాటుకుని ఇంతవరకు వచ్చారు. ఎందరినో ప్రభావితం చేయడానికి మీరు ఒక ఎగ్జాంపుల్స్గా నిలుస్తున్నారు ఈ సొసైటీలో. ఇంతటి సక్సెస్ని సాధించడం వెనుక మీ లైఫ్లో మీరు వీటన్నింటినీ ఎలా దాటుకుంటూ ఇంతవరకు వచ్చారు అనే దాని మీద కాసేపు మనం చర్చిద్దాం. ఓకే అండి. పద్మగారు, ఒక డాక్టర్గా మీ ప్రయాణం ప్రారంభించడానికి ముందు, అంటే ఎడ్యుకేషన్ టైంలో మీరు ఒక డాక్టర్ అవుతానన్నప్పుడు, ఆ రోజుల్లో ఇంట్లో ఎలాంటి ఒపీనియన్ ఉండేది ఒక అమ్మాయి చదువుకుని ముందుకు వెళ్తానన్న టైంలో? సే, టు బి ఆనెస్ట్ విత్ యూ, అన్లైక్ చాలామంది మహిళల కన్నా నేను చాలా అదృష్టవంతురాలుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఐ హ్యాడ్ ఎక్సలెంట్ సెట్ ఆఫ్ పేరెంట్స్. వాళ్ళు ఏంటి అంటే, మా తమ్ముడికి ఎలాంటి అవకాశాలు ఇచ్చారో నాకు కూడా అలాంటి అవకాశాలు ఇచ్చారు చదువుకోవడానికి. కాకపోతే ఆ రోజుల్లో ఏంటంటే, నాకు యాక్చువల్గా ఇనీషియల్గా మెడిసిన్ వాజ్ నాట్ మై చాయిస్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ జర్నలిస్ట్ అండ్ ఐ వాంటెడ్ టు బి ఎ లాయర్. లా చేసి జర్నలిజం చేయాలి, సివిల్స్ రాయాలి అనేది నా కలగా ఉండింది. మై ఫాదర్ ఈజ్ అ సివిల్ సర్వెంట్. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్తో నేను అలా ఆ లైన్లో వెళ్దాం అనుకున్నాను. అయితే ఆ రోజుల్లో ఇప్పుడున్నంత కెరియర్ చాయిసెస్ లేవు. ఒక టిపికల్ మైండ్ సెట్ ఉంటుంది పేరెంట్స్కి, అమ్మాయిలు అంటే డాక్టర్స్ కాను, లెక్చరర్స్ కాను, టీచర్స్ కాను, వెరీ డిగ్నిఫైడ్ ప్రొఫెషన్స్, దాంట్లో బాగుంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరి కింద పని చేయక్కర్లేదు. దిస్ వాజ్ అ థాట్ ప్రాసెస్. అప్పట్లో ఏంటంటే, దే డిడ్ నాట్ ఫోర్సెస్ నన్నేం ఫోర్స్ చేయలేదు నా పేరెంట్స్. కాకపోతే వాళ్ళ వాయిస్ చేశారు, వాళ్ళ ఒపీనియన్ వాయిస్ చేసినప్పుడు ఐ థాట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై పేరెంట్స్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మెడిసిన్ అండ్ ఐ గాట్ ఇన్ టు మెడిసిన్. ఒకసారి మెడిసిన్లోకి వెళ్ళిన తర్వాత, ఆఫ్ కోర్స్, ఓకే మనం చూస్ చేసుకున్నాము, ఆ లైన్లో అలా ముందుకు వెళ్ళాను. ఐ డిడ్ మై మెడిసిన్ హియర్ ఇన్ ఇండియా. తర్వాత మ్యారేజ్ అయ్యి నేను యుఎస్ వెళ్ళటం జరిగింది. అక్కడ నేను ఇంటర్నల్ మెడిసిన్, ఆ తర్వాత న్యూరాలజీ అండ్ సైకియాట్రిక్ కంబైన్డ్, తర్వాత వాస్కులర్ న్యూరాలజీ ఫెలోషిప్ చేసి, ఆ టైంలో నేను భారతదేశం వచ్చేయాలి అనేది నాకు మొదటి నుంచి ఉండే ఒక ఆలోచన. అంటే ఓన్లీ చదువు కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాలి, కొంత ఆఫ్టర్ గెయినింగ్ సమ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ టు రిటర్న్ అనేది మొదటి నుంచి ఉండింది. ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కిమ్స్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది కొంతమందితో కలిసి, లైక్ మైండెడ్ పీపుల్తో. దెన్ ఐ రిటర్న్ టు ఇండియా, ఐ ప్రాక్టీస్ ఫర్ సమ్ ఇయర్స్ అండ్ దెన్ నాకు 2014 నుంచి కూడా, అంటే ఆల్ అలాంగ్ నా చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ప్యారలల్గా సోషల్ సర్వీస్ అనేది అదొకటి మాకు ఇన్స్టిల్ చేశారు. అంటే వాట్ ఎవర్ వీ డూ, ఆయన చాలా బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చారు, గుంటూరు జిల్లాలో ఒక వెరీ బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చారు, పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు ఆ ఊళ్ళో వైపు. సో హీ ఫెల్ట్ దట్ హీ హ్యాస్ టు డూ సంథింగ్ ఫర్ దోస్ పీపుల్ అని ఆయన చదివించటం పిల్లల్ని, అలాగే అక్కడ స్కూల్స్, కాలేజెస్ ఇతరత్ర చాలా హెల్ప్స్ చేసేవాళ్ళు. సో వీ గ్రూ అప్ సీయింగ్ ఆల్ దాట్ అండ్ మాకు కూడా ఏంటంటే, ఏదో సొసైటీకి మనం ఏదో చెయ్యాలి, మనం ఏదో ఎంతో కొంత మనం అచీవ్ చేసాము. సో మనం ఇట్స్ పే టైమ్ బ్యాక్ అన్న ఒక కాన్సెప్ట్ ఉండింది నాకు మైండ్లో. ఎంతో కొంత మనం కూడా సొసైటీకి మన చేతనైన విధంగా మన పరిధిలో మనం చేయాలి అని ఆ ఆలోచనతో ఎప్పుడు కూడా నేను ఇండియా వచ్చిన తర్వాత, యుఎస్లో ఉన్నప్పుడు, ఇండియా రిటర్న్ అయిన తర్వాత కూడా కొంత సోషల్ సర్వీస్కి మనం చేయాలి అనేది ఒక ఆలోచన బీజం పడింది. ఆ తర్వాత దెన్ వి స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దాట్ అండ్ స్లోగా ఒక ఇన్ఫార్మల్గా చేసేదాన్ని హెల్ప్. అంటే అప్పుడు ఒక ట్రస్ట్ లాగా అలా ఏం లేకుండా నా పరిధిలో నేను డాక్టర్గా నేను చేయగలిగిన సేవ, అలాగే నా వల్ల ఇంకెవరికైనా హెల్ప్ ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నట్టుగా హెల్ప్ చేసేదాన్ని. ఆ తర్వాత మోర్ ఫార్మల్గా ఒక మా ఫాదర్ ఒక ట్రస్ట్ పెట్టడం జరిగింది. ట్రస్ట్లో ఐ వాజ్ ఆల్సో మెంబర్ అండ్ వీ డిడ్ లాట్ ఆఫ్ దట్ సర్వీస్ రిలేటెడ్ యాక్టివిటీస్. అదే కాకుండా రైస్ కాదండి, మా ఫాదర్ ఫౌండేషన్లో ఇనిషియల్గా ఉండేవాడు. తర్వాత కిమ్స్ హాస్పిటల్కి కూడా ఒక ఫౌండేషన్ ఉంది. సో కిమ్స్ ఫౌండేషన్ ద్వారా కూడా అనేక రకాలైన కార్యక్రమాలు, అంటే వాలంటీర్ సర్వీసెస్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, రీసెర్చ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇలా ఒకటేనక చాలా విధాలైన ఈవెంట్స్ చేయడం జరిగింది. దాంట్లో నాకు అరౌండ్ 2014లో నాకు చాలామంది చెప్పిన సలహా ఏంటంటే, మీకు మంచి ఐడియాస్ ఉన్నాయి, చేయగల ఓపిక ఉంది అండ్ మీకు రిలేటివ్లీ రెస్పాన్సిబిలిటీస్ లేవు ఫ్యామిలీ పరంగా, సో వై డోంట్ యూ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్, విమెన్స్ వాయిసెస్ నీడ్ టు బి హర్డ్. అట్లీస్ట్ కొంత స్ట్రాంగ్ విమెన్ అనుకున్న వాళ్ళు, మీరు కొంత ఇబ్బంది అయినప్పటికీ, అంటే మనందరికీ ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది. మనం ఒక 25 ఇయర్స్ అలా మనం ప్రాక్టీస్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ అవర్ ఓన్ కంఫర్ట్ జోన్,
ఆ కంఫర్ట్ జోన్ దాటి పాలిటిక్స్లో రావడం అంటే పెద్ద ఇష్టంగా అనిపించదు ఇనీషియల్గా, ఎందుకు మన చేతనైంది ఏదో మనం చేద్దామని. బట్ నాకు తెలిసిన పెద్దవాళ్ళు, నేను రెస్పెక్ట్ చేసేవాళ్ళు చాలామంది, సో కాల్డ్ ఇండస్ట్రియల్ లీడర్స్ చాలామంది, వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే మీరు రండి, బాగుంటుంది, కొంతమంది విమెన్, ఎడ్యుకేటెడ్ విమెన్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ వేర్ యువర్ వాయిసెస్ షుడ్ బి హర్డ్. మీరు యువర్ ఇన్ టు మెడిసిన్, యువర్ ఇన్ టు బిజినెస్ అండ్ యూ హ్యావ్ దీస్ యాక్టివిటీస్ కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, కొంత మంచి జరగటానికి అవకాశం ఉంటుంది అంటే, నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అభిరుచితో జనరల్గా నేను పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ వుడ్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు పాలిటిక్స్, బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండింది. సో నేను కూడా ఆలోచించుకొని ఇదేదో బాగానే ఉంది, ఐ థింక్ అబౌట్ ఇట్ అనుకున్నాను. బట్ యాక్చువల్లీ కరెక్ట్గా కోవిడ్కి ముందు నాకు కొంత టైం దొరికింది ఆలోచించుకోవడానికి. మై మదర్ గాడ్ సేక్ ఐ హ్యాడ్ టు హెల్ప్ హర్. ఆ టైంలో కొంత నేను ఒక బిజీ ప్రాక్టీస్ నుంచి సడన్గా మనం కొంత ఫ్యామిలీకి టైం ఇస్తూ మనం కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించుకోవడానికి అవకాశం దొరికింది. దొరికినప్పుడు నాకు ఓకే, ఎలాగూ ఇప్పుడు కొంత ఇంటి ఇది ఎక్కువ చేస్తున్నాను కదా, ఐ ఆల్సో థింక్ అబౌట్ పాలిటిక్స్ అని ఆ టైంలో పాలిటిక్స్లోకి వద్దాం అనేది ఆలోచన వచ్చింది. దెన్ ఐ గాట్ ఇన్ టు బీజేపీ, ఒక నేషనల్ పార్టీ అయితే బాగుంటుంది అనిపించింది. అండ్ నా ఐడియాలజీకి బీజేపీ ఈజ్ మోర్ క్లోజర్ అనిపించింది, క్లోజర్ అనిపించి నేను ఐ గాట్ ఇన్ టు బీజేపీ. అండ్ మోర్ సోషల్ యాక్టివిటీస్ ద్వారానే నేను ఎక్కువ గుర్తింపు పొందాలని అనుకుంటాను ఇప్పుడు. అంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ టు ద సొసైటీ. పాలిటిక్స్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్, ఇట్ గివ్స్ యూ మచ్ వైడర్ ప్లాట్ఫామ్ అంతే అంతేకాని. బట్ ద థింగ్ ఈజ్ మనం పక్క వాళ్ళకి ఏం చేయగలుగుతున్నాం, వాళ్ళ లైఫ్లో మనం వాళ్ళ క్వాలిటేటివ్ చేంజ్ ఏం తీసుకురాగలుగుతున్నాం, మనకి మన పరిధిలోకి పరిచయమైన వాళ్ళల్లో మనం వాళ్ళని ఏ విధంగా ఎనేబుల్ చేయగలుగుతున్నాం, ఎంపవర్ చేయగలుగుతున్నాం అనేది మెయిన్ పాయింట్ నాకు, నా వరకు నాకు. సో పాలిటిక్స్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ ఇదన్నమాట. అంత దట్ ఈస్ మై జర్నీ. మీరు జర్నలిస్ట్గా వచ్చే టైంలో అసలు మహిళా జర్నలిస్టులు అతి తక్కువ మంది ఉన్నట్టున్నారు, అది ఇక మన తెలుగు స్టేట్స్లో అయితే ఐ థింక్ మీరేనమ్మ కదా. మీరు అసలు జర్నలిస్ట్గా ఎంటర్ అవ్వడానికి కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు ఇలాంటివి కూడా ఫేస్ చేశారు అని చెప్పేసి వింటున్నాను. అంటే ఆ టైంలో జర్నలిస్ట్ ఉమెన్ జర్నలిస్ట్ లేరు కదా, ఆ ఫేజ్ని ఎలా దాటారు, అసలు మీరు జర్నలిస్ట్ కావాలని మీకు ప్రేరణ ఏంటి? ఈ కంప్లీట్గా పద్మ గారికి డిఫరెంట్ స్టోరీ నాది. నేను ఒక చాలా మారుమూల పల్లెటూరులో, చాలా మారుమూల పల్లెటూరులో ఒక పెద్ద రైతు కుటుంబంలో పుట్టాను నేను. చాలా అల్లారు ముద్దుగా పెరిగాను ఇంట్లో. అది ఆ టైం ఎలాంటిదంటే, ఇట్స్ నాట్ వెరీ లాంగ్ ఎగో, ఇప్పటికి కూడా అలాంటి పల్లెలు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఐ థింక్ 26% పల్లెలు అట్లాగే ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఆడపిల్లల పట్ల చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. 12-13 ఏళ్ళు రాగానే ప్రొటెక్షన్లో భాగంగా పెళ్లి చేస్తారు ఫిజికల్గా అది. సో మాతో పాటు మా ఊళ్ళో 7th వరకే ఉంది స్కూల్, స్కూల్ కూడా లేదు, హై స్కూల్ కూడా లేదు. సో